రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీకి జాతీయ రహదారులతో పాటు రైల్వేలను విస్తృతంగా అనుసంధానం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం 1300 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా కనీసం స్పందించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి లైన్ రైల్వే స్వయంగా కేంద్రం మంజూరు చేసిందని గతంలో సంవత్సరానికి సగటున 17 కిలోమీటర్లు రైల్వే లైన్ నిర్మాణం జరగక ప్రస్తుతం మోదీ ప్రభుత్వం వచ్చాక 55 కిలోమీటర్ల వేగం పుంజుకుందని వివరించారు. తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలతో ఈ రోజు జాతీయ రహదారులతో అనుసంధానం పూర్తి చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. రైల్వే కనెక్టివిటీ తో కూడా అనుసంధానం చేయాలనేది ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ అడిషనల్ లైన్లను ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.